నమస్తే విటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. వస్తు సేవల పన్ను అమలు దిశగా ప్రారంభమైన చర్యలు. లోక్సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ. అధికార విపక్ష సభ్యుల ఆందోళనతో అసెంబ్లీలో నెలకొన్న గందరగోళం. అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎండగట్టిన ప్రతిపక్ష నేత. ప్రభుత్వ శాఖల్లో సత్వర సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టిన జిల్లా యంత్రాంగం. టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించిన జేసీ. ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగే చర్యలు ఉపేక్షించబోమన్న మంత్రి గంట. అక్రమాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక. సింహాచల క్షేత్ర తల నీలాల గుట్టు రట్టు చేసిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ రవికుమార్ మూర్తి. డీటెయిల్స్ చూస్తే ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీకి భంగం కలిగే చర్యలను ఉపేక్షించబోమని రాష్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నగర సాగర తీరంలో ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీలో సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లుగా చెప్పారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు, నిషేధిత సమయాల్లో ఇతరులు లోనికి ప్రవేశించకుండా గుర్తింపు కార్డుల ద్వారా ప్రవేశాన్ని కల్పించే దిశగా సెక్యూరిటీని పటిష్టం చేసినట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపే పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని ఉపేక్షించబోమంటూ స్పష్టం చేశారు. కమిటీ నివేదిక అనంతరం నిధులపై నిందితులపై క్రిమినల్ కేసులు తప్పవని పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ 1926లో ఏర్పడ్డ యూనివర్సిటీ, ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్. ఒకప్పుడు ర్యాంకుల పరంగా చూసినా, ఇమేజ్ పరంగా చూసినా, ఏ విధంగా చూసినా కూడా ఆంధ్ర యూనివర్సిటీకి అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉండేది. అయితే గత కొద్ది రోజులుగా వేరువేరు సంఘటనలు, యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులు కావచ్చు, పరీక్షల నిర్వహణ కావచ్చు, లేకపోతే బయట నుంచి వస్తున్న ర్యాంక్స్ కావచ్చు, అదర్ ఇష్యూస్ కూడా తీసుకుంటే ఆ గ్లోరీ కొంత తగ్గుతున్న ఇంప్రెషన్ కూడా అందరికి వస్తూ ఉంది. ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఏదైతే యూనివర్సిటీ లోపల స్టూడెంట్స్ గంజాయి సేవిస్తూ కూడా పట్టుబట్టం, ఆ తర్వాత మళ్ళీ వేరే డ్రింక్స్ వాటితో కూడా పట్టుబట్టం, ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఇమేజ్కి ఒక మచ్చతెచ్చే విధంగా కూడా ఆ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ సంఘటన జరిగిన వెంటనే నేను స్వయంగా యూనివర్సిటీకి వెళ్ళటం, వైస్ ఛాన్సలర్ రిజిస్టర్తో కూడా మాట్లాడి దాని మీద సీరియస్గా దృష్టి పెట్టమని చెప్పని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన రూము, ఆ హాస్టల్. ప్రభుత్వ శాఖల్లో సత్వర సేవలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జి సృజన అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ శాఖల్లో ప్రభుత్వ సేవలను పొందేవారు క్యూలో నిర్లక్ష్యించకుండా వారికి టోకెన్లను జారీ చేయనున్నట్లుగా చెప్పారు. రాష్టంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపడుతున్నట్లుగా వెల్లడించారు. సాఫ్ట్వేర్ కంపెనీ సహకారంతో ఈ విధానాన్ని కొనసాగించనున్నట్లు తెలిపిన ఆమె, ఇందుకు గనుక సెల్ ఫోన్ తప్పనిసరి అన్నారు. ఈ టోకెన్ విధానంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, రేషన్ దుకాణాల్లో వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి ముందుగా టోకెన్లు జారీ చేస్తామన్నారు. దీనివల్ల ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం పట్ల ప్రజలు మొగ్గు చూపితే పూర్తి స్థాయిలో విస్తరింపచేస్తామని వివరించారు. టైంలో మీకు అనుకూలమైన టైంలో వారు ఏ టైం చెప్తే ఆ టైం అనుకూలం అయిన టైంలో వాళ్ళు రిజిస్టర్ కానీ చేసుకుంటే వారి ఫోన్లోనే ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఆ టైంకి ఆ టైం అప్పుడు ముందు అలర్ట్ కూడా చెప్తుంది, ఇంకొక అరగంటలో మీరు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు, ఇంకొక 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు, ఆ ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి. సో ఆ టైంకి కానీ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఎటువంటి వెయిటింగ్కి కానీ అవసరం లేకుండా వారికి రేషన్ ఇచ్చేసే పద్ధతి, దాంతో మేము ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాము.
ఆ పద్ధతిలో ఇప్పుడు మన నెక్స్ట్ సైకిల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లో 1000 కార్డుల పైన ఉండే షాపులు సిటీలో ఒక 10 షాపుల్లో ఫార్మల్ గా ఇనాగరేట్ చేసి ట్రై చేస్తామండి. చాలా సీరియస్ గా సీఎం ఆఫీస్ వాళ్ళు దీన్ని చూస్తున్నారు. అది ఒకవేళ ఇది సక్సెస్ అయ్యి ఏమాత్రం ప్రజామోదం కలుగుతుంది, పీపుల్ ఆర్ హ్యాపీ విత్ దిస్ అని అనుకుంటే మేము అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇది స్ప్రెడ్ చేద్దామని ఆలోచన. ఆ విధంగా రేషన్ షాప్స్ లో మొదలు పెట్టినది, ఇప్పుడు గ్రీవెన్సెస్ లో కూడా మేము తీసుకుంటున్నాము. గ్రీవెన్స్ లో కూడా మీకు తెలిసినట్టు సుమారుగా 200 నుంచి 250 మంది మినిమం ఆన్ యావరేజ్ ప్రతి వారం వస్తారు. వారు సింహాచల ప్రాంగణంలో తలనీలాల చోరీకి పాల్పడ్డ దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రవికుమార్ మూర్తి ఆయా వివరాలను వెల్లడించారు. ఏలూరు ప్రాంతం మాచేపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి రాంబాబును అరెస్టు చేసినట్లుగా చెప్పారు. ఇతడు 2015 ఫిబ్రవరి 14 సింహాచలంలో 10 బస్తాల్లో 150 కిలోల తలనీలాలను చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. వీటి విలువ 7 లక్షలు కాగా ఇందులో 4.5 లక్షల నగదును నిందితుడు వద్ద నుంచి రికవరీ చేసినట్లుగా చెప్పారు. గతంలో తలనీలాల వేలాల పాటలో పాల్గొనే ఇతడు స్వయంగా తలనీలాల చోరీకి పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన జంపానతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలిపారు. గతంలో వీరిద్దరూ కలిసి పలు ప్రముఖ ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లుగా వివరించారు. ఫిబ్రవరి 14 నాడు మన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మన తలనీలాలు అక్కడ వాళ్ళ స్టోర్లో పెట్టుంటే 10 బ్యాగ్స్ టోటలీ 150 కేజీస్ వెయిట్ గల తలనీలాలు దొంగతనం జరిగింది. ఈ కేసులో అప్పటి నుండి కూడా గోపాలపట్నం ఇన్స్పెక్టర్ వైకుంఠరావు అండ్ ఎస్ఐ గోపి వీళ్ళు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. సో లాస్ట్కి నిన్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు రాంబాబు. ఇదండి ఏలూరు దగ్గర మాదేపల్లి విలేజ్. వీళ్ళ ఫాదరు ఇలా తలనీలాలు అక్కడక్కడ పాట పాడినప్పుడు పాటలో పాడుకొని తర్వాత వేరే పెద్ద బ్రోకర్స్కి అమ్మటం. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం మరలా పునఃప్రారంభమైంది. ఈ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల కోర్టు నేపథ్యంలో కొంతకాలం పాటు వాయిదా పడిన గ్రీవెన్స్ కార్యక్రమం కోర్టు కాలపరిమితి ముగియడంతో యథావిధిగా కొనసాగుతోంది. కొన్ని రోజుల విరామం తర్వాత మరలా గ్రీవెన్స్ కార్యక్రమం ప్రజలకు అందుబాటులోకి రావడంతో తమ సమస్యలను విన్నవించుకునేందుకు జిల్లా నలుమూల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో కలెక్టరేట్కు తరలివచ్చారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్లు జి సృజన, వెంకటరెడ్డిలు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. ఆటోల్లో ప్రయాణించే వారిని టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ ముట్టాను గాజువాక దువాడ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ పైడప నాయుడు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్కు చెందిన 5 ముఠా సభ్యులు ఒకే ఆటోలో ప్రయాణిస్తూ ఆటో ఎక్కే ప్రయాణికులను దోచుకుంటున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో వడ్లపూడిలో ఓ ప్రయాణికుడి బ్యాగును తస్కరించగా పోలీసులకు పట్టుబడినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు 5 ముఠా సభ్యులు ఎండీ ఇఫ్రాన్, మహమ్మద్ ఇరాసులాల్ జబ్బు, ఎండీ హాసీ, ఎండీ ఇస్లీ హసన్ ను అరెస్టు చేసినట్లుగా చెప్పారు. వీరి వద్ద నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు, 10,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు.
ఎండి ఎండి అసీం ఎండి ఎబా అషా ఈ ఐదుగురు కూడా ఉత్తరప్రదేశ్ చెందిన నియోజకవర్గ పట్టణానికి చెందినవాళ్ళు. వీళ్ళు వృత్తిరీత్యా దొంగతనం చేసే అలవాటు ఉంది. ఈ త్వరగా మోడల్ స్టాఫ్ ఆపరేండి ఏ విధంగా అంటే నెలకి ఐదు ఆటోలో వస్తారు. ముందు ఆటోలో ముందు సీట్లో కూర్చుంటారు, వెనక ఇద్దరు కూర్చుంటారు, మధ్యలో సీట్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత పబ్లిక్ చెకాక్ కలిగించే విధంగా అంతా లగేజ్ అంతా కూడా వెనక్కి పెట్టే విధంగా ఈ చెకాక్ కలిగిస్తుంటారు. ఎప్పుడైతే మనం వెనక్కి పెట్టామో బ్యాగేజ్ని, ఆ బ్యాగ్ జిప్పు తీసి కానీ లేకపోతే బ్యాగ్ని కింద కట్ చేయడం కానీ చేసి వస్తువులు ఉన్న బ్యాగ్ల మన సామాన్లు దొంగలిస్తారు. ఈ విధంగా ఇప్పుడు జనవరి 2016 నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఐదుగురు సుమారు 4 సార్లు దప్పదపాలుగా మనకి ఉత్తరప్రదేశ్ నుండి రావడం, జోక్ కటింగ్ చేయడం, పిక్ వాకింగ్ చేసే అలవాటు. నగరంలోని ఉడా చిల్డ్రన్ థియేటర్ వేదికగా దేశభక్తి చిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను రాష్ట మానవ వనరుల శాఖ మంత్రి గంట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వేదికపై గంట మాట్లాడుతూ దక్షిణాది రాష్టాల్లో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ విశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు. దేశభక్తిని చాటిచెప్పే విధంగా తెలుగు హిందీ చిత్రాలను ప్రదర్శించడం శుభ పరిణామన్నారు. యుద్దరంగంలో విశాఖ కీర్తిని చాటిచెప్పే ఘాజీ చిత్రం ద్వారా ఈ ఫెస్టివల్ ప్రారంభం కావడం మరో గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందనలు తెలియజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జాతీయ భక్తి చంద్ర చిత్రోత్సవ కార్యక్రమం ప్రారంభోత్సవం మీకు రావాలంటే ఆయన నేను తప్పకుండా వస్తానని చెప్పి చెప్పడం అందుకి ఈ హాల్ జరుపుకోవడం చాలా సంతోషం. ఇంతకుముందు మాట్లాడుతున్న కరెక్ట్గా చెప్పడం జరిగింది. దక్షిణ భారతదేశంలో కేవలం 3 సిటీస్ దీన్ని సెలెక్ట్ చేశారు. అందులో విశాఖ ఒకటి కావటం మనందరికి కూడా చాలా గర్వకారణం. ఈ పేట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఏదైతే దేశభక్తిని మనందరం కూడా తెలియజేసే విధంగా ఉండే ఈ చలనచిత్రాలు హిందీ అలాగే తెలుగు మూవీస్, ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పారు ఏ సినిమాలు ఏ రోజు స్క్రీన్ చేస్తారని. ప్రత్యేకించి ఈరోజు మనం గాజీ ఏదైతే రీసెంట్గా రిలీజ్ అయిందో మంచి పేరు తెచ్చుకున్న మూవీ ఉందో ఆ మూవీతో ఈ పేట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. దానికి కూడా కారణం ఏంటంటే గాజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి విశాఖకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏదైతే వారిలో అప్పుడు సబ్మెరైన్ సంబంధించిన ఇతివృత్తంతో ఆ సినిమా తీశారో అది విశాఖకి సంబంధించిన ఇతివృత్తం, అందుకే ఈరోజు ఈ పేట్రియాటిక్ ఫిల్మ్. నగరంలోని పౌర గ్రంథాలయం వేదికగా ప్రపంచ రంగస్థల వేడుకలు ఘనంగా జరిగాయి. కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కళారంగంలో కృషి చేసిన 3 ప్రముఖుల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నిర్వాహక కార్యదర్శి నాంచరయ్య కార్యక్రమ వివరాలను తెలియజేశారు. పోర్ట్ డిప్యూటీ చైర్మన్ దివంగత తిరుపతిరాజు సంస్మరణ దినోత్సవాన్ని కూడా నిర్వహించడం విశేషమన్నారు. విశాఖ కళాకారులకు చేయూతనిచ్చిన తిరుపతిరాజు సేవలు ఎనలేనివని కొనియాడారు. కేవీ మెమోరియల్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 17 నుంచి నాటిక పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అయితే ఇలా చూసుకున్నట్టే
అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ ఇన్ఛార్జ్గా పనిచేసేటువంటి కుప్పిడి వెంకటేశ్వరరావు గారి పేరుతో స్థాపించబడినటువంటి సంస్థ కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్. 1961 మార్చి 27వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచ రంగస్థ దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎంఓపీగా విశాఖపట్నం ఫోర్ ట్రస్ట్లో క్లాస్ రూమ్ ఆఫీసర్గా పనిచేసి ఎంతోమంది కళాకారులకి సహాయం చేసేటువంటి మహోన్నత వ్యక్తి కీర్తి శేషులు సాంస్కృతిక రసాది డీసీ తిరుపతిరాజు గారి సంస్మరణ దినం కూడా ఈరోజు కావటం కాకతీయులు ఆయన తిరుపతిరాజు గారి స్వాతంత్ర దినోత్సవంగా ప్రపంచ రంగస్థ దినోత్సవ వేడుకల్ని కేవీ మోడల్స్ వాళ్ళు ఈరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కళారంగాల్లో విస్తృతమైనటువంటి ముగ్గురు వ్యక్తులకు రాజ్యాంగం నుంచి అల్లాడి జనార్దనరావు గారికి, శ్రీకాకుళం వాసులు వాళ్ళ రామలింగస్వామి గారికి, మరొక వాసు శ్రీకాకుళం వాసులు కేసరి శ్యామ్కుమార్ గారికి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సూయగాల గుండెలను పాలిండుగా మార్చినందుక ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ ఉత్తరాంధ్ర ప్రజలకు మరో ఆరోగ్య ప్రధానిగా ఏర్పాటైన విమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు విమ్స్ ప్రాంగణం వద్ద నుంచి సమితి అధ్యకులు వజపర్తి శ్రీనివాస్, ప్రజా గాయకుడు దేవిశ్రీతో కలిసి గీతాలు ఆలపించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ విమ్స్ ఆసుపత్రిలో శాశ్వత సిబ్బందిని నియమించి ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకే ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు విస్తృతం చేసే చర్యల్లో భాగంగా విమ్స్ కు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. విమ్స్ ను ప్రైవేట్ పరం చేస్తే సామాన్యులు వైద్యం చేయించుకునే స్తోమత కోల్పోతారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం అటువంటి చర్యలు మానుకోవాలని సూచించారు. లేకుంటే పోరాటాలకైనా సిద్దమని స్పష్టం చేశారు. మరి ఈ వైద్య విద్య అన్న విధానం ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతామో మన ఉత్తరాంధ్ర కానీ మన అనే రాష్ట్రం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. మరి అటువంటి వాటిలో ఇటు ఏదైతే ఉందో విద్యతో పాటు మనకి వైద్యం అందించే సంస్థలతో పాటు ఈ వైద్య సంస్థల్లో ఏమవుతుందంటే ప్రజలకి సర్వీస్ చేయడంతో పాటు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి వీటిని కూడా కమర్షియల్గా ఆలోచించకుండా ఇది ప్రజాసేవకు సంబంధించినటువంటి విషయాలుగా గుర్తించి ప్రభుత్వం వారు దీనికి తక్షణమే నిధులన్నీ కూడా విడుదల చేయాలి. మరియు ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలతో పాటు వైద్య సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుచేతనంటే ఎప్పుడైతే ఆరోగ్యపరంగా ప్రజలందరూ కూడా ఉంటారో ఆటోమేటిక్గా సంపద అక్కడ అభివృద్ధి చెందుతుంది. మరి ఈ సంపద అభివృద్ధి చెందాలంటే వైద్య విధానం అన్నది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. దానితో పాటు ఉగాది పర్వదినం కొత్త అమావాస్యను పురస్కరించుకుని గోపాలపట్నం ప్రాంతంలో కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. వేకోజాం నుండి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ గుడి ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, ప్రత్యేక అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దడి రమేష్ మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాల వితరణ చేపట్టినట్లు వివరించారు. అమ్మవారి
ఏర్పాట్లు అన్ని భారీగా చేశారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అందరూ చాలా చక్కగా అన్ని తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం మధ్యక ప్రసాదాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ అంతా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరూ భక్తులు పొంది సంవత్సరం అంతా శ్రేయస్కరంగా ఉండాలని కోరుకుంటూ. పేందుర్తి ప్రాంతం పులగానిపాలెంలో ఇటీవల చోటు చేసుకున్న గొడవపై టీడీపీ నాయకులు పీలే శ్రీనివాస్ వివరణ ఇచ్చే ప్రయత్నాన్ని చేశారు. పులగానిపాలెంలో శుక్రవారం రాత్రి సమయంలో యువకుల మధ్య గొడవ జరిగిన సంఘటన వాస్తవమేనని, ఈ నేపథ్యంలో తాను అక్కడికి వెళ్లిన మాట వాస్తవమేనంటూ స్పష్టం చేశారు. అయితే వార్తల్లో వచ్చిన విధంగా తాను పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడలేదని, తానే గొడవపడిన యువకుల్ని మందలించినట్లుగా చెప్పారు. అయితే తనపై అక్రమంగా కేసు బనాయించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై తాను ఏసీపీకి వివరణ ఇచ్చినట్లుగా చెప్పారు. నేను ఎవరిని మాట్లాడే వ్యక్తి మీద ఏదైతే శుక్రవారం రాత్రి 9 గంటలకు జరిగిన సంఘటన తీసుకొచ్చి చిత్రీకరించి అక్కడ జరిగే సీన్ కానీ అక్కడ జరిగే గొడవ కానీ లేకపోయి కానిస్టేబుల్లే డైరెక్ట్ గా అక్కడికి నిలబడిన వాళ్ళు మాకు కంప్లైంట్ వచ్చిందని సెల్ తీసుకొని వాళ్ళు తాళాలు తీసుకొని అక్కడ జరిగితే వాళ్ళు సెల్ తీసుకున్నారు, మేమేం చేయలేదు, ఇక్కడ నిలబడి ఉన్నాం, పాస్కి వెళ్తున్నాం అంటే నేను అడిగే ఏమనగానే గతంలో భర్త అనే కుర్రాడు వాడి ఇల్లు ఉంది, వాళ్ళు ఆ కంప్లైంట్ ఇచ్చారు, అందుకని మేము వచ్చామని చెప్పారు. వచ్చామని చెప్తే వాళ్ళు ఇప్పటిదో గొడవ ఉన్నాయండి, వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి తోవది ఆ తోవలో వెళ్తున్నారని చెప్పగా ఏమీ లేదు పంపేయని చెప్పి వాళ్ళు దగ్గరండి, నేను వాళ్ళు దెబ్బలాడి నేను పంపిస్తే ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూస్తే పీలశ్రీని మీద కేసు. పీలశ్రీని అక్కడికి వెళ్ళి ఎవరిని తిట్టాడో అది రుజువు చేయాలి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ కాసువాకా జోనల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఈశ్వరరావు ప్రశ్నించారు. టీడీపీ అధికారం చేపట్టి 3 ఏళ్ల కాలం గడుస్తున్నా ఎక్కడా ఒక్క దోబీఘాట్ను నిర్మించలేదని విమర్శించారు. తమ జాతిపై ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనమన్నారు. వృత్తి స్థలాల కేటాయింపులు, జీవో అమలు, బీసీ కార్పొరేషన్ రుణాల అమలులో ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే పోరాటాలకు సిద్దమవుతామని స్పష్టం చేశారు. 2015 సంవత్సరంలో ఈరోజు గాజువాక మండలం ఈవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రజక వృత్తిదారుల సంస్థల మీద ఈరోజు ఈవీఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే రజక వృత్తిదారులకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక దోబీఘాట్ కూడా నిర్మించలేదు, అట్లాగే రజకులకు ఉన్నటువంటి వృత్తి స్థలాలు అందరూ కూడా ఆక్రమణ చేస్తూ ఉన్నారు, పత్రికల్లో వస్తున్నవి, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులే కానీ అధికారులు కానీ ఎవరు కూడా చేయటం లేదు. రజకులకు జీవాలు ఉన్నప్పటికీ కూడా అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ జోనల పరిధిలోని. కాబట్టి వృత్తిదారుల సమస్యలు పరిష్కారం చేయవలసి మేము ఈరోజు కోరుతున్నాము. అదేవిధంగా ఈ మండలం, ఈ ప్రాంతంలో 2010 ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట అధ్యకునిగా గొండు సీతారాం నియమితులయ్యారు. ఇటీవల విజయవాడలో సీఆర్పీఎఫ్ జాతీయ సలహాదారు డాక్టర్ శాంత సిన్హా బృందం ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ కన్వీనర్గా తాను అందించిన సేవలను గుర్తించి రాష్ట అధ్యకునిగా ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సీఆర్పీఎఫ్ జాతీయ కార్యవర్గం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. రాష్టంలోని 13 జిల్లాల్లోని ఉన్నతాధికారులు, ఆయా ప్రాంతాల ప్రతినిధుల సహకారంతో బాలలకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. చైల్డ్ లైన్స్ ప్రొటెక్షన్ ఫారం సిఆర్పిఎఫ్ కన్వీనర్గా ఉన్నటువంటి నన్ను నిన్న జాతీయ కార్యవర్గం, అంటే హైదరాబాద్లో ఉన్న జాతీయ కార్యవర్గ సలహాదారు డాక్టర్ శాంత సిన్హా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ నియామక ఉత్తర్వులు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మాకు రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం ఒక ఆనందం అయితే,
పిల్లల తాలూకా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేశామనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 13 జిల్లాల తాలూకా అధ్యక్షులు అలాగే ఉపాధ్యక్షులు మొత్తం కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం మరో ఆనందం. ఇదే స్ఫూర్తితో విశాఖ నగరంతో పాటు మొత్తం చిన్నారుల ఉన్నతి తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుందని, విద్యతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత పేరెంట్స్ పైనే ఉంటుందని దువ్వాడ ట్రాఫిక్ సీఐ లక్ష్మి అన్నారు. పారిశ్రామికవాడ శ్రీనగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా 1వ తరగతి పూర్తి చేసుకున్న చిన్నారులకు పాఠాలను పంపిణీ చేశారు. విద్య పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని చిన్నారుల తల్లిదండ్రులకు ఆమె సూచించారు. ఇటీవల చాలా మంది పిల్లలను సెల్ ఫోన్లకు ఆకర్షితులై చదువులో వెనుక పడిపోతున్నారని, ఈ క్రమంలో తల్లిదండ్రులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఎవరైతే పొరపాటు చేసుకుంటున్నారో స్టూడెంట్స్ అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. డైలీ ఇప్పుడు పిల్లలు ఏ ఇంట్లో చూసినా రిటర్న్ పనులు చేస్తున్నారు. ఒకటే మొబైల్, ఇంటి దగ్గరనే మొబైల్ తీసుకుంటారు, మొబైల్తో ఆడుతూ ఉంటారు, లేదంటే కాలేజీలో గేమ్స్ ఇవి చూడటమే, జస్ట్ టీవీ. ఈ రెండు తప్ప బయటకు వచ్చే ఆడవాళ్ళు నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ లేదు, ఒక అవకాశం కూడా లేదు. మనకి హెల్దీ ఫుడ్ ఫర్ హెల్దీ లైఫ్ అనే నినాదంతో నగరంలోని ఓ హోటల్లో మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నగరంలోని ఆర్కే బీచ్ తీరంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంటూ పోషక విలువలతో కూడుకున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. ఈ క్రమంలోనే తాము ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ విద్యార్థులచే ఫ్లాష్ మాబ్ నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. ఫ్లాష్ మాబ్ కండక్ట్ చేయడం వల్ల రీజన్ ప్రతి ఒక్కరికి కూడా హెల్దీ ఫుడ్ ఫర్ హ్యాపీ లైఫ్ అనే ఒక కాన్సెప్ట్ ప్రతి వాళ్ళకి తెలియాలి. అంటే పర్టికులర్లీ ఫుడ్ ప్రిపేర్ చేసే మెథడాలజీ కానీ, ఫుడ్లో యూజ్ చేసే ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ ప్రతి గృహిణికి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ తెలియడం వల్ల వాళ్ళు తయారు చేసే ఫుడ్ హెల్దీగా ఉంటుంది, అదే వాళ్ళ హ్యాపీ లైఫ్ ఉంటుంది అనే విషయం తెలియడానికి పర్టికులర్లీ ఈ రోజుల్లో ఏంటంటే వచ్చే ఏ ఫుడ్లో కూడా హ్యాబిట్ హెల్దీ హ్యాబిట్స్ రావాలనుకుంటే మంచి తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. రానున్న రోజుల్లో వేసవి తాపం మరింత తీవ్రతరం కానుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో గరిష్టంగా 32, ఎయిర్పోర్ట్లో 34.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో 25.8, ఎయిర్పోర్ట్లో 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వస్తు సేవల పన్ను అమలు దిశగా ప్రారంభమైన చర్యలు, లోక్సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ. అధికార విపక్ష సభ్యుల ఆందోళనతో అసెంబ్లీలో నెలకొన్న గందరగోళం, అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎండగట్టిన ప్రతిపక్ష నేతలు. ప్రభుత్వ శాఖల్లో సత్వర సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టిన జిల్లా యంత్రాంగం టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించిన జేసీ.
ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగే చర్యలు ఉపేక్షించబోమన్న మంత్రి గంట. ఆక్రమాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక. సింహాచల క్షేత్ర తలనీలాల గుట్టు రట్టు చేసిన పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ రవికుమార్ మూర్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్, స్టే ట్యూన్డ్.